वेलकम टू भवानी राइडर्स फुड विला इवाल्टि मन वंट वंकायल बज्जील अंटे वंकायल तो बज्जील वेस्तां अदी वंकायल तो बज्जील वेयडानिकि कावाल्सिन वस्तुवुलु वंकाय बज्जी कावाल्सिनवि चिन्न वंकायलु 1/2 किलो शनगपिंडि 1/2 किलो बेकिंग सोडा उप्पु कोद्दिगा धनियाल पोडि वामु मिरप्पोडि कोद्दिगा नूने डीप फ्राई की ముందుగా ఒక గిన్నెలో నీళ్లు పెట్టి కాంచుకోవాలి. ఇప్పుడు మనము వంకాయల్లో స్టఫింగ్ చేసుకోవాలి. ఫస్ట్ గుత్తి వంకాయలాగా కట్ చేసుకొని అందులో స్టఫింగ్ చేసుకోవాలి. దానికి కావాల్సినవి ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ ఎండుమిరపకాయల పొడి, కొద్దిగా ఉప్పు, కొద్దిగా వాము. ఇవన్నిటిని బాగా కలుపుకోవాలి. కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత వంకాయల్ని ఇలా గుత్తి వంకాయ కోసుకున్నట్టు నాలుగుగా కోసుకోవాలి. కడిగి శుభ్రం చేసుకోండి. ఇలా అన్ని కోసి పెట్టుకోండి. ఇలా కట్ చేసుకున్న వంకాయల్లో ఈ మసాలా పొడిని స్టఫ్ చేసుకోవాలి. కొద్దిగా పెట్టుకోండి, లైట్గా, ఎక్కువ ఏం అవసరం లేదు. ఇలా పెట్టుకొని అన్ని పక్కన పెట్టుకోండి. ఇలా అన్ని స్టఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్నాక ఇలాంటి చిల్లుల్ది ఇలాంటిదైనా సరే, స్టీల్ అయినా సరే, మిగతా బొక్కల గిన్నెలు ఉంటాయి కదా, అవి తీసుకొని ఈ వంకాయలన్నీ దీంట్లో పెట్టుకొని మనం ముందు నీళ్లు పెట్టుకున్నాం కదా ఆ ఆవిరికి ఉడికించుకోవాలి. ఇలా అన్నీ పెట్టుకొని వీటిని తీసి మనం ముందుగా పెట్టుకున్న నీళ్ళు దాంట్లోన ఆ గిన్నెలో ఇలా పెట్టుకొని మూత పెట్టుకోవాలి. ఇలా మరుగుతున్న నీళ్ళ ఆవిరిపైన ఈ గిన్నెను పెట్టుకొని మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ మగ్గనివ్వాలి. వీటిని మనం బజ్జీలు వేసుకుంటాం. 10 మినిట్స్ అయింది, వంకాయలు మగ్గిపోయి ఉంటాయి. మనం నొక్కి చూద్దాం. ఇవి ఇంకా ఉడికినాయి కాబట్టి పక్కకు తీసి చల్లార పెట్టుకొని తర్వాత బజ్జీలు వేద్దాము. డీప్ ఫ్రైకి స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. వంకాయలు మునిగే అంత బజ్జీలకు శనగపిండిని ఒక బౌల్లో తీసుకొని శనగపిండిలోకి 2 ఇంచెస్ సోడా పొడి వేసుకొని దీనికి తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. నీళ్లు వేసి బాగా బజ్జీల పిండి కలుపుకోవాలి. నీళ్లు వేసుకొని శనగపిండిని బాగా కలుపుకోవాలి. జారుగా అంటే అదే బజ్జీలు ఎలా వేస్తామో అలా కలుపుకోండి. శనగపిండిని ఇలా బాగా బీట్ చేయాలి. అప్పుడే బజ్జీలు బాగా పొంగుతాయి. కావాలంటే ఇందులో వామ్ వేసుకోవచ్చు. నేను స్టఫింగ్లో వేశాను కాబట్టి వేయట్లేదు. ఇదంతా బీట్ చేస్తే బజ్జీలు అంత బాగా పొంగుతాయి. నూనె కాగినట్టుంది, చూసుకుందాం. ఇప్పుడు ఈ వంకాయల్ని ఇందులో ఇలా ముంచి ఇలా వేసుకొని అన్ని రెడ్డుగా కాలేదాకా తిప్పుకోవాలి. బజ్జీలు ఒకవైపు కాలయ్యి రెండో వైపుకి టర్న్ చేసుకుందాం. మీడియం ఫ్లేమ్లో కాల్చుకోండి, బాగుంటాయి. ఇలా బజ్జీలు కాగంగానే తీసేసుకుందాము. బజ్జీల పిండి కంటే కాస్త పలచగా కలుపుకోవాలి.
ना वंटल मीकु नच्चिनट्लयिते ना वीडियोस नी लाइक चेयंडी, शेर चेयंडी, ना चानल नी सब्स्क्राइब चेयंडी, बेल आइकन तप्पकुंडा नोक्कंडी।